वाल लग्न की आड़पि लग्गा की लक्ष रूपये कटमी दम्मुन मनस देश केसीआर तप इंको मुख्यमंत्री लेडु इवा का अट्लापरेशन कड़पल को ना लंबाड़ बिडल बाधल पड़ता अन्यानी केसीआर किट पथकोचि अम्मा उड़ते 13,000 अबाई उड़ते 12,000 इच्छी కాల్పుల కోతను తగ్గించినటువంటి మనసున్న ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. అదే విధంగా రెసిడెన్షియల్ స్కూల్ ఇందాక ఇంజనీర్ గౌడ్ గారు చెప్పినట్టు లక్షల మంది మన ఎస్సీ ఎస్టీ పిల్లలు, నేను కూడా ఎస్సీ కులానికి చెందినటువంటి మన ఎస్సీ జాతిలో గాని ఎస్టీ జాతిలో గాని మనం పిల్లల్ని చదివేయాలంటే ఎంత కష్టపడతామో ముఖ్యమంత్రికి తెలుసు. మన కోసం 900 రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి లక్షలాది మంది మన పిల్లల్ని చదివిస్తా ఉన్నాడు మన ముఖ్యమంత్రి కేసీఆర్. ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తా ఉన్నాడు కేసీఆర్. సాగునీళ్ళు తెస్తా ఉన్నాడు. మన భూములకు విలువ కట్టి ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తా ఉన్నాడు. అయినా ఇంకా కొన్ని చేసుకునేటివి ఉన్నాయి. ఇవాళ నేను మాటిచ్చిపోతా ఉన్నా భగత్ గారు, నేను టిఆర్ఎస్ పార్టీ తరపున వచ్చే మే నెల తర్వాత మీ అందరికి కొత్త పెన్షన్లు ఇప్పించే బాధ్యత మాది. ఎవరికైతే పెన్షన్లు వస్తున్నాయో మాది. ఎవరెవరైతే రేషన్ కార్డులు లేనోళ్ళు పేదోళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ మే నెల తర్వాత రేషన్ కార్డులు ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇదే కాకుండా మన భూములకు సంబంధించి అక్కడక్కడ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. మీరు భగత్ గారిని ఎమ్మెల్యే గెలిపియండి, మీ ఎంఆర్ఓను ఆర్డీఓను కలెక్టర్ను తీసుకొని వచ్చి మీ గ్రామ చౌరస్తాలో కూర్చొని మీ భూముల సమస్యలు భగత్ గారు పరిష్కరిస్తారు. ఇవాళ మనం వాళ్ళకు ఓట్లేసి వాళ్ళ ఇంటికాడ గుమ్మం బయట చేతులు పెట్టుకొని నిలబడదామా? మన భగత్ కోట్లేసుకొని మన ఇంటికి పిలిపించుకొని మంచినీళ్ళు ఛాయ్ తాగిపించి పనులు చేపించుకుందామా? మనం ఆలోచించుకుందాం. మన జాతి బిడ్డలుగా మనం ఆలోచించుకుందాం. ఏసీరు వాళ్లకు ఓట్లేసి గుద్ది 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 వాళ్ళని పెద్దోళ్ళని చేసిరు 40 ఏళ్ళు. ఏం చేసిరు వాళ్ళు? ఇవాళ నేను అడుగుతా ఉన్నా మన పెద్దలు మాజీ మంత్రివర్యులు కాంగ్రెస్ నాయకులు ఇవాళ పోటీ చేస్తున్నా ఆయన ఇంట్లో ఎన్నడన్న బంజారీలు సైన బంగ్లాలా? మన లంబడ బిడ్డ మన తండ చివరి ఒక్కరైనా ఆయన డైనింగ్ టేబుల్ ఒదిగిస్తాను. జొన్న రొట్టె తిన్నారా మీరు? మక్క గడక తిన్నారా? బువ్వ తిన్నారా? ఛాయ తాగిర్రా? కనీసం వాళ్ళ ఇంటికాడ మంచినీళ్ళు తాగిర్రా? ఆ నీళ్ళు ఎక్కడ ఉంటుందో మీకు తెలుసా? మీకు తెలిసింది ఎవరు? పెద్ద ఊర్లున్నా ఓ పెద్ద నాయకుడే మీకు సామంతరాజు ఈ మండలానికి. ఆయనకు ఓట్లేస్తే ఆయన హైదరాబాద్ పడతాడు, ఇక్కడ మీ నెత్తి మీద ఒక సామంతరాజును పెద్ద ఊర్లో పెట్టిపోయిండు. పోలీస్ స్టేషన్ లో పని కావాలన్న ఆయన దగ్గరికే, ఎంఆర్ఓ ఆఫీస్ లో పని కావాలన్న ఆయన దగ్గరికే, ఎంపీడీఓ ఆఫీస్ లో పని కావాలన్న ఆయన దగ్గరికే, నీకు పెన్షన్ కావాలన్నా రేషన్ కార్డు కావాలన్నా నీకు ఏదైనా ఆసుపత్రి పనున్నా ఆయన దగ్గరికే. ఆ దొర దయదలిస్తే దయదలిసి నీకు పని అయినట్టు, లేకుంటే కానట్టు. నువ్వు ఎదురు మాట్లాడవు అనుకో నీ మీద అటువంటి మర్డర్ కేసు. నువ్వు ఎదురు మాట్లాడవు అనుకో నీ పెన్షన్ కట్టరా. నువ్వు ఎదురు మాట్లాడవు అనుకో నీ రేషన్ కార్డు కట్టు. ఈ రాజ్యం నడిచింది కదా ఈ ప్రాంతంలో, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఇచ్చిండు. ఈ దేశంలో ప్రతి పౌరునికి సమానమైన హక్కులు ఉంటాయి. రాజు లేదు, పేద లేదు, మనిషి అనేటోడు మనిషి. ప్రతి ఒక్క మనిషికి గదే ఒక ఓటు హక్కు. నాకైనా గదే ఓటు, నీకైనా గదే ఓటు, పెద్దయినకైనా గదే ఓటు. కానీ ఒక్కొక్కనికి 2 ఓట్లు 3 ఓట్లు లేవు. అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం. ఇలా బాబు జగజీవన్ రామ్ గారి జయంతి, భారతదేశ మాజీ ఉప ప్రధానమంత్రి, ఇలాంటి మహానుభావులు ఎందరో మనకు రాజ్యాంగాన్ని ఇచ్చిపోయి ప్రజాస్వామ్య పాలన పెట్టిపోతే ఈ నియోజకవర్గంలో నడిచిందా ప్రజాస్వామ్యం? బూతులలో వేరే పార్టీలను కూర్చుని పెట్టిర్రా, ఢిక్కమే ఉంటది కదా పక్కకు చెలకుర్తి. ఎన్నడన్న బూతులలో వేరే పార్టీ కూర్చున్న పరిస్థితి ఉన్నదా వాళ్ళకి వ్యతిరేకంగా? బూతులకెళ్ళి గుంజుకొచ్చి ఓట్లు గుద్దుకున్నోళ్ళు కదా. మరి ఇంకా రాచరిక పాలనను కొనసాగిద్దామా? ఇంకా అప్రజాస్వామిక పాలన కొనసాగిద్దామా? ఈ ప్రాంతంలో చదువుకున్న పిల్లలు ఉన్నారు, మా యూనివర్సిటీలో చదువుకున్న పిల్లలు. ఇంకెన్ని రోజులలో లాగడాలు, ఇంకెన్ని రోజులలో పోకడాలు? కాబట్టి వీటన్నిటికీ బ్రేక్ పడాలంటే యువకుడైనటువంటి భగత్ గారిని మనం ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి, కేసీఆర్ నాయకత్వాన్ని సమర్థించుకోవాలి. టిఆర్ఎస్ పార్టీ వచ్చినాకనే మన తండాలన్నీ గ్రామ పంచాయతీలైన సోదరులరా మీరు మర్చిపోవద్దు. టిఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాతనే మన తండాల్లో వెలుతురు వస్తుంది, మనకు ఆత్మగౌరవం పెరుగుతుంది, మనల్ని కూడా మనుషులుగా గుర్తించి అందరు మంచిగా చూసేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ రాష్ట్రంలో 2,800 మంది నా లంబాడ బిడ్డలు సర్పంచులు ఎంపీటీసీలు అయినారంటే అది కేసీఆర్ గారి పరిపాలన పుణ్యం. 2,800 పైగా తండాల్ని ఇవాళ గ్రామ పంచాయతీలు చేస్తే మన వాళ్ళందరికీ అక్కడ రాజ్యాధికారం వచ్చింది. మన వాళ్ళు ఇవాళ తెల్ల బట్టలు వేసుకొని సర్పంచులు ఎంపీటీసీలై రాజ్యాన్ని నడిపిస్తున్నారు. ఆనాడు కొమరం భీం చెప్పిండు,
మావనాటే మా సర్కార్ నా తండాలో నా రాజ్యం నా గోటు గూడెంలో నా రాజ్యం అన్నాడు. ఇవాళ దాన్ని నిజం చూపెట్టినటువంటి నాయకుడు మన కేసీఆర్ అనేటటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అటువంటి నాయకుని కండగా ఉందాం. 37 ఏళ్ల వయసులో భగత్ మీ ముందుకు వస్తున్నాడు. నవ యువకుడు, ఎట్లున్నాడు, ఎంత గట్టిగా ఉన్నాడు, ఎంత మంచిగా ఉన్నాడు, చూడటానికి గట్టిగా పని చేస్తాడు, కష్టపడతాడు. నాకు 37 ఏళ్ల వయసులో కేసీఆర్ గారు ఎంపీ టికెట్ ఇస్తాను, నేను గెలిచి పని చేసిన ఇవాళ నా వయసు కూడా 37 ఏళ్ళు. మాలాంటి యువకులందరికీ కేసీఆర్ గారు అవకాశం ఇస్తున్నారు. గట్టిగా కష్టపడతాం, పని చేస్తాం, ప్రజల్లోకి పోతాం. మేము మా ఇళ్లలకు ప్రజల్ని పిలిపించుకోం, ప్రజల ఇళ్లలకు మేము పోతాం, ప్రజల దగ్గరికి మేము పోతాం. మేము సేవ చేయడానికి వచ్చినాం, ప్రజల కన్నీళ్లు కష్టాలు చూడడానికి, మీ కుటుంబాలకు సభ్యుడు ఉండడానికి మేము వచ్చినాం. కాబట్టి మాకున్నంత స్పిరిటు, మాకున్నంత కసి పట్టుదల వాళ్ళకుండదు. వాళ్ళంతా అవుట్డేటెడ్ అయిపోయారు, మంచిగా రిలాక్స్ అయిపోయారు. ఎందుకంటే గతంలో మంత్రులు ఎమ్మెల్యేలుగా చేసి చేసి ఇదంతా చూసి చూసి ఇక వాళ్ళు దమ్ముకొచ్చారు. మరి దమ్ముకొచ్చిన వాళ్ళని మళ్ళీ రోడ్డు మీదకి తెద్దామా, ఇంట్లో కూర్చుండ పెడదామా, మనమే ఆలోచన చేసుకోవాలి. ఉరికేటానికి అవకాశం ఇవ్వాలి తప్ప ఇక ఉరకనో నేను ఊరుకు ఊరుకు ఊరుకంటే ఏడికెళ్ళి తడి ఏడికెళ్ళి అవుతుంది. కాబట్టి యువకుడు అయినటువంటి భగత్ కు అవకాశం ఇచ్చి 17వ తారీఖు నాడు కారు గుర్తు కోట్లు వేసుకొని మనం మన టిఆర్ఎస్ పార్టీని గెలిపించుకుందాం. మీ అందరితో నేను చేసే విజ్ఞప్తి, నేను చేసే మనం ఏంటంటే ఈ మండలం ఇన్ఛార్జిగా నేనున్నా, రేపు గెలిచిన తర్వాత కూడా ఈ మండలంలో ఎక్కడెక్కడ ఏమేమి హామీలు ఇస్తున్నామో అవన్నీ కూడా మీ అందరి ఆశీర్వాదంతో రేపు గెలవబోయే ఎమ్మెల్యే భగత్ గారు నేను కలిసి ముఖ్యమంత్రి గారిని కలిసి మంత్రులను కలిసి అధికారులను కలిసి వాటన్నిటి కూడా నెరవేరుస్తామని చెప్పి మీ అందరు కూడా తెలిసి తెలియజేస్తూ మీ అందరి ఆశీర్వాదం, మీ అందరి ప్రేమ ఈ భగత్ కు ఉండాలి. తండ్రిని కోల్పోయిన బిడ్డ 2-5 సంవత్సరాలకు మీరు నరసింహయ్య గారికి ఓట్లు వేసినారు. పాపం వారు 2 సంవత్సరాలకే దివంగతులైనారు. మరి ఇంకా 3 సంవత్సరాల కాలం వారిదే కదా, వారి 3 సంవత్సరాల సమయమే వారి కొడుకు భగత్ కి ఇవ్వమంటున్నాం. మనం వేరే ఏం కోరతలేం. కాబట్టి దయచేసి అందరు ఆలోచించండి, ఊరంతా ఒక్కటి చేయండి, అందరం ఒక్క దిక్కుండి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ భగత్ గారిని గెలిపించుకొని ముందుకు సాగుదాం, తద్వారా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి మీకు తెలియజేస్తూ ఇక సంక్రాంతికి గంగిరెడ్డి వచ్చినట్టుగా ఇవాళ మన ప్రచారం తర్వాత వాళ్ళందరూ వస్తారు. సంక్రాంతికి గంగిరెడ్డి వచ్చినట్టు వాళ్ళందరూ వస్తారు. కాబట్టి సంక్రాంతికి గంగిరెడ్డి వచ్చినట్టుగా రంగురంగుల జెండాలోళ్ళు వాళ్ళందరూ కూడా వస్తారు. వాళ్ళ మాయ మాటలు నమ్మినమా మోసపోతాం. ఆ గుర్తోడు మొన్న పడిపడి ఏడుతుండే రోజు నేను చూసిన వీడియో ఏడుస్తుండు, నాకు బాగా అనిపించి సరే ఏడుస్తుండేది అనుకున్నా. తెల్లారు మళ్ళీ ఎక్కడో డ్యాన్స్ వేస్తుండు. ఇది 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 ఎమ్మెల్యే ఎన్నిక. ఎమ్మెల్యే అంటే ఎట్లుండాలి, ఎంత కాబిలు ఉండాలి, ఎంత గొప్పగా ఉండాలి, మనిషి మాట్లాడితే ఎంత కడాక్ మాట్లాడాలి, సబ్జెక్ట్ మీద ఎంత పట్టుండాలి, నిలబడి ఒక విషయం గురించి చెప్తే ప్రజలు ఎట్లా వినాలి, ఈ ఏడ్సులు నవ్వులు డ్యాన్సులు గీదా ఎమ్మెల్యే కాబిల్ మనిషి గీసోంటోడా ఎమ్మెల్యే. ఎమ్మెల్యే అంటే ఎట్లుండాలి, కడక్ కడక్ ఉండాలి, మాట మాట్లాడితే కన్ 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 మనాలి. ఒక అధికారికి ఫోన్ చేస్తే ఉరికి రావాలి, నిలబడాలి, పని చేసి పెట్టాలి. అసెంబ్లీలో మాట్లాడితే అసెంబ్లీ దద్దరిల్లాలి. గట్లుండాలి కానీ ఎమ్మెల్యే అంటే ఒకరోజు ఏడ్సుడు ఇంకో రోజు డ్యాన్సులు చేసుడు, రేపు తొమ్మరగడ్డలు కొట్టుడా. ఇంకా నేను ఈ జోకులు చూడాల్సి వస్తాం. మనం మంచి ఎంటర్టైన్మెంట్, మీకు 17వ తారీఖు దాకా మనం కూడా మంచిగా ఎంజాయ్ చేద్దాం. కానీ తప్పిపోయి గనుక బీజేపీని నమ్మి ఓట్లేస్తే వాళ్ళు చాలా డేంజర్ సుమా. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలను నమ్మేస్తున్నారు. సిలిండర్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది. దేశంలో ధరలు ఎట్లా పెరుగుతున్నాయంటే మోడీ సాబ్ గడ్డం పెరుగుతుంది, దేశంలో ధరలు పెరుగుతుంది. ఒక దిక్కైన గడ్డం పెరుగుతుంది, ఇంకో దిక్కు దేశంలో ధరలు పెరుగుతున్నాయి. మరి మనం బీజేపీ కోటేస్తే ఆ పెంచిన ధరల్ని సమర్థించినట్టు అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ కోటేయద్దు. తప్పిపోయి మీరు ఓటేసిర్రా. ఈ నాగార్జునసాగర్ డ్యామ్ ఉంది కదా, ఆ డ్యాముల నీళ్లను కూడా బాటిళ్లలో ప్యాక్ చేసి మీకు అమ్ముతారు 25-30 రూపాయలకు. అంత డేంజర్ గా నీళ్లు. కాబట్టి వాళ్ళ విషయంలో ఇక కులమో గిలమో అని మనం మోసపోయినామా, నాగార్జునసాగర్ నీళ్లు మనకి ప్యాక్ చేసాం, మీ అంత కనులు వాళ్ళు. కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితుల్లో మోసపోవద్దు. అందరం కూడా కేసీఆర్ దిక్కుందాం. తెలంగాణకు కులం లేదు, మతం లేదు. తెలంగాణనే మన కులం, తెలంగాణనే మన మతం. కేసీఆర్ నాయకత్వం, మన తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, ఇదే మనకు ముఖ్యమైనటువంటి విషయాన్ని మీ అందరు కూడా గుర్తు చేస్తూ దయచేసి మీరంతా
పదిహేడవ తారీఖు నాడు కారు గుర్తుకు ఓట్లేసి మన అభ్యర్థి భగత్ గారిని బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలిపించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్।